చంద్రబాబు మాట తప్పారు. బుడమేరు ప్రక్షాళన విషయంలో 2.5 నెలలు దాటిపోతున్నా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. బుడమేరు మొత్తం ప్రక్షాళన చేసి, ఆపరేషన్ బుడమేరు చేసి, బుడమేరులో ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించి, ఆక్రమణదారుల పని బట్టి మొత్తం విజయవాడని బెదవాడిని కాపాడతామని చెప్పినటువంటి మాటలన్నీ కళ్ళబొల్లి కబుర్లుగా మిగిలిపోయాయి అని ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి ఇద్దరూ కూడా ఒకటే కథనాన్ని రాసినటువంటి పరిస్థితి. నగరంలో పెరుగుతున్న ఆక్రమణలు, ఆక్రమణలు తొలగింపు సరే, పెరుగుతున్నటువంటి ఆక్రమణలు అడ్డుకునేవారేరి అని ఆంధ్రజ్యోతి రాసింది. గతంలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు తొలగించకపోగా కొత్తగా ఆక్రమణలు పెరుగుతున్నాయి, మీరు వాటిని అడ్డుకునే వాళ్ళు ఎవరు అని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తుంది. వరదలు ముంచెత్తినా మారని అక్రమార్కులు, అయోధ్య నగర కట్ట వెంబడి భారీగా, పాత రాజరాజేశ్వరపేటలో అదే పరిస్థితి. నెలలో ఆపరేషన్ బుడమేరు చేపడతామంటూ ప్రభుత్వం ప్రకటించింది. మరి ఏమైంది? సెప్టెంబర్లో ప్రకటించారు, అక్టోబర్ అయిపోయింది, నవంబర్ గడిచిపోతుంది, ఏం చేస్తున్నారు? ఆపరేషన్ బుడమేరు ఎందుకు చేయలేదు? చాలా మరి ప్రభుత్వం బుడమేరు ప్రక్షాళన చేసి విజయవాడకు ముంపు ముప్పు తొలగిస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు మర్చిపోయారు. 2 నెలలు దాటుతున్న ఆధునీకరణ ఊసే ఎత్తడలేదు. రాష్ట్రంలోని కూటమి సర్కారు వారి మాట నీటి మూటగా మారింది. బుడమేరు గేట్లకు కూడా మరమ్మతులు చేయించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు కాలువ చుట్టూ ఉన్నటువంటి ఆక్రమణలన్నిటి తొలగించి బుడమేరంతా ప్రక్షాళన చేసి మూసి తరహాలో హైడ్రా తరహా వ్యవస్థను ఇక్కడ కూడా తీసుకొస్తామని చెప్పినటువంటి మాటలు అన్నీ పక్కకు పోతే చివరకు కనీసం బుడమేరు గేట్లను కూడా ఇప్పటి వరకు బాగు చేయట్లేదు. మళ్ళీ ఏమైనా వర్షాలు వచ్చి వరదలు వస్తే మొత్తం పంట అంతా నాశనం అయ్యి రైతులంతా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, ఆ బుడమేరు గేట్లకు దిగువనున్నటువంటి వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు అని ఈరోజు ఈ 2 పత్రికలు ఒకటే మాటగా, అటు ఆంధ్రజ్యోతి ఇటు సాక్షి ఒకటే కథనాన్ని ఈరోజు హైలైట్ చేశారు. మరి ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా? బుడమేరుని ఏమన్నా చూస్తారు? ముంపు లేకుండా చేస్తామన్నారు, మాట ఇచ్చి 2 నెలల శాశ్వత మరమ్మతుల ఊసెత్తని సర్కారు, బడ్జెట్లో నిధులు సున్నా, హెడ్ రెగ్యులేటరీ లీకేజీతో నీరంతా దిగువకు పోతుంది, విజయవాడకి ఇంకా వరద ముప్పు పొంచి ఉంది. మరి ప్రభుత్వం పట్టించుకుంటుందా? తను చెప్పిన మాటని చేస్తుందా? చూడాలి మరి.